మీద పడి ఈ రకంగా మొరగమని చెప్తుందా? ఓకే, ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం శాంతి ప్రసాద్ గారు. ఆ బైట్ కూడా వచ్చింది, వీరమహిళ కూడా ఆవేశంగా మాట్లాడితే ఒకసారి బైట్ ప్లే చేయండి అమ్మా. కుక్క మురిగింది. ఎప్పుడు వైసీపీ నాయకులు వైసీపీ గూండాలు ఏ విధంగా అయితే మురుగుతాయో ఆ విధంగానే ఈరోజు ఇంకొక ఊర కుక్క అరిచింది. ట్వీట్ చేసి ప్రతిసారి కూడా మా నాయకుల మీద ఇష్టం వచ్చినట్టు మురుగుతారు, ఇంటిగ్రిటీ మీద దెబ్బ కొడతారు, పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడతారు. నీకు ఎవరైతే మాట్లాడారో వీరారెడ్డి, మీకు మీ ప్రత్యేకించి చెప్తాను. తర్వాత మీ అధిపతి ఎవరైతే ఉన్నారో, ఈ ముఠాకోరు ఎవరున్నారో వాళ్ళకి కూడా సమాధానాలు మేము చెప్తాం. ముఖ్యంగా ముందు నీకు చెప్తున్నా వీరారెడ్డి, నీకు సత్తా ఉంటే పాలసీల మీద మాట్లాడు, నీకు ఏదైనా విషయం ఉంటే చెప్పడానికి ముందుకు రా. అంతేగాని ఆడవేళ్ళ మీద ఇష్టం వచ్చినట్టు మొరిగితే ఊరుకునేది లేదు. ముఖ్యంగా మా అధ్యక్షులు పర్సనల్ లైఫ్ మీద మీరందరూ మొరిగారు, కానీ ఇంకా చెప్పాలంటే ఆయన భార్య గురించి మీరు మాట్లాడింది ఒక నిజంగా నీతి మాలిన వెధవ. నువ్వు నేను ప్రత్యేకించి చెప్పిన నీతి మాలిన వెధవగా మీరు మాట్లాడేది చాలా అసభ్యంగా ఉంది. ఇది ప్రత్యేకించి ఎందుకు చెప్తున్నావంటే, నీ ఇంట్లో కూడా ఒక ఆడది ఉంటుంది, నీ ఇంట్లో అమ్మ ఉంటుంది, అక్క ఉంటుంది, చెల్లు ఉంటుంది, మేము మాట్లాడంటే ఒక సెకండ్ పడుతుంది. కానీ మా సంస్కారం అది, నీకు నేర్పిన సంస్కారం అదేనా? నీ తల్లిదండ్రులు నేర్పిన సంస్కారం అదేనా? నువ్వు ఏం మాట్లాడుతున్నావు? మేమందరం కూడా ఒక్కసారి మా పవన్ కళ్యాణ్ గారు పిలుపునిస్తే ఏమవుతుందో తెలుసా? నువ్వు కనీసం నీ బూడిది కూడా కనీసం వెతుక్కోవడానికి కూడా దొరకదు. ఆ విధంగా మేము విధ్వంసం సృష్టించగలం, కానీ మీ చట్టం మితిమీరి మేము చేయడంలా నువ్వు మితిమీరి చేస్తున్నావు. నీకు అంతు ఆఖరికి వచ్చింది. వినాశకాలే విపరీత బుద్ధి అన్నది ఈరోజు చేసి చూపెడుతున్నారు మీరు. మేము దానికి మంగళం పాడడానికి పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. ఈ రోజు నువ్వు మితిమీరిపోయి ఏదైతే ట్వీట్ చేశావో రైట్. శాంత్ ప్రసాద్ గారు ఏంటో చూపిస్తున్నారు మీరు. ఫోటో బాగానే మేనేజ్ చేసావు, కానీ పవన్ కళ్యాణ్ నిజంగా కొడిదేల అన్నా లజనేవా గారితో నీతోనే ఉంటే మీరు విడాకులు తీసుకోలేదు నిజమే అయితే సరదాగా ఒక 30 సెకండ్లు వీడియో పెట్టి చూద్దాం. ఏం పెట్టాలి ఇడికి? ఏం వీడియో పెట్టాలా? అసలు నీ అధినేత భార్య హిందూ సాంప్రదాయం ప్రకారం కలిసి కూర్చుంటారు అనే దాని మీద ఒక వీడియో పెట్టు. మీ ఇంట్లో మీ అధినేత అక్క చెల్లి, ఆ చెల్లి ఉంది కదా, ఆ చెల్లి ఆ అమ్మ కలిసి మాట్లాడుకుంటాడు, ఒక వీడియో పెట్టు ఒక అరగంటది. మీ చనిపోయిన బాబాయ్, నీ బాబాయ్ ఆ రోజు 2008లో నువ్వు కొడితే అతను అడిగి ఎంపీ పదవికి రాజీనామా చేసి ఢిల్లీ నుంచి వచ్చేస్తుంటే ఆ రోజు సోనియా గాంధీకి విషయం తెలిసి సాయి ప్రతాప్ను పంపించి, ఆనాడు ఎంపీ సాయి ప్రతాప్ను పంపించి వెనక్కి తీసుకొచ్చి రాజశేఖర్ రెడ్డి పిలిచి మందలించి నీ కొడుకులు అదుపులో పెట్టుకోమని చెప్పంది లేదా? అది ఎందుకునే కదా వివేకానంద రెడ్డి అతను వైఎస్ఆర్సీపీ పెట్టి ఆ పార్టీలోకి పోంది, కాంగ్రెస్ లో ఉండిపోయింది. తర్వాత వచ్చినా కూడా అతనికి ఏ గౌరవం ఇచ్చావు? చివరికి అతనికి ఏం చేశావు నువ్వు? మరి అటువంటి బాబాయ్తో నువ్వు కలుస్తున్నట్టుగా మాకు ఒక 2-3 నిమిషాలు ఆత్మీయంగా ఉన్న బాబాయ్ అబ్బాయి వీడియో పెట్టగలవా నువ్వు ఈరోజు? రైట్, మేము ప్రశ్నించడం మొదలు పెడితే నీ బొక్కలు ఉంటాయి, నీ మచ్చలు ఉంటాయి, అన్ని బయటకు వస్తాయి, నీ కుటుంబ చరిత్ర కూడా బయటకు వస్తుంది. ఇటువంటి వెధవలను ప్రోత్సహించి, ఊరకొక్కలను ప్రోత్సహించి ఆడవాళ్ళ మీద దాడి చేయాలనుకుంటే రివర్స్ గేర్ మేము వేస్తే ఆంధ్ర రాష్ట్ర వాతావరణం కలుషితం అవుతుంది, రాజకీయ వాతావరణం.